ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏ పొన్నారా గారు అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ గా మనకి ఇంతకు ముందే ఫైనాన్స్ విషయాలు కొన్ని అపోజిషన్ లీడర్స్ ముందే ప్రస్తావించడం జరిగింది మరి మన ఫైనాన్స్ బడ్జెట్ లో ఏ విధంగా అయితే ఫండ్స్ అలోకేషన్స్ అనేటువంటి డిపార్ట్మెంట్లకి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో అనేటువంటిది మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాము ఈ ఫండ్స్ ఎస్సీ ఎస్టీల సప్లాన్ కానీ బీసీ కార్పొరేషన్ సప్లాన్లో కానీ ఇలాంటి ఫండ్స్ అన్ని కూడా గత గవర్నమెంట్లో డైవర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అదే దృష్టిలో పెట్టుకొని మన మిత్రులు ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వంలో ఇలాంటి ఫండ్స్ డైవర్షన్ అనేటువంటి మాట మీకు కనిపించదు అని మనవి చేస్తూ ఉన్నాను ఇది కాకుండా అలవాటు ప్రకారం వచ్చేటువంటి కొన్ని కొన్ని ఆలోచనలు వీళ్ళకి గవర్నమెంట్ పాత గవర్నమెంట్లో జరిగినటువంటి ఇబ్బందుల్ని చాలా దృష్టిలో పెట్టుకొని ఉన్నారు మనం అవన్నీ అధిగమించడం కోసమే మన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మిత్రులందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈ ఫైనాన్స్ విషయంలో మన గవర్నమెంట్ చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళ అలోకేషన్స్లో ఇబ్బందులు ఏదైనా ఉంటే మీరు ఎప్పుడైనా ప్రయత్నించి వాటిని ముందుకు తేవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము మీకు ఆ అవకాశం దొరకదని కూడా మనవి చేస్తూ ఉన్నాను ఇంకొక విషయము ఇప్పుడు మన బహుజన రాజ్యాధికారంలో పేద వర్గాలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా చేయాలనేటువంటి ఆలోచనలో మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన రీతిలో ఆ ఫండ్స్ అందటం లేదు ఉదాహరణకి మనకి డిఆర్ఐ స్కీమ్ అనేటువంటిది ఉంది ఈ డిఫరెన్షియల్ రేట్ తోటి పేద ప్రజలకి లోన్లు ఇవ్వండి అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది కానీ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ స్కీమ్లో లబ్ధి పొందినటువంటి వ్యక్తులు చాలా నామ మాత్రమే 0.01% మాత్రమే ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకొని మనం పేద ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఒక కొత్త స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాము దీన్ని చేసే ముందు కూడా దానికి కావాల్సినటువంటి స్టడీని అంతా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పేద ప్రజలకు ఇచ్చేటువంటి లోన్స్ అన్నీ కూడా రికవరీ కావు అనేటువంటి ఒక బ్యాడ్ ఒపీనియన్ సొసైటీలో నడుస్తూ ఉంది దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటి అంటే ఒక స్నేహ మ్యాక్స్ అనేటువంటి ఆర్గనైజేషను పేద ప్రజలకి దాదాపు 400 విలేజెస్లో లోన్స్ ఇవ్వటం అనేది జరిగింది ఆ ఆర్గనైజేషన్లో ఆ 400 విలేజెస్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా 100% రికవరీ అవుతూ ఉంది ఈ రికార్డుని చూస్తే అక్కడ ఆ లోన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే మరి 100% రికవరీ వస్తున్న దృష్టిలో మన ఎస్సీ ఎస్టీలు లోన్ లెక్కొడతారు అనేటువంటి బ్యాడ్ నేమ్ని పూర్తిగా దానికి వ్యతిరేకంగా చెప్పడానికి అది ఒక నిదర్శనం మనం ఇలాంటి ఆలోచనలన్నీ బేస్ చేసుకొని మనం ఒక కొత్త స్కీము ప్రతి పేద కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆటో శాంక్షన్లో ఆధార్ కార్డును బేస్ చేసుకొని ప్రతి కుటుంబానికి 2 లక్షలు ఇవ్వాలని చెప్పి మనం మన ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది ఈ 2 లాక్స్ అనేటువంటిది బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వ్యక్తు కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది దీనికి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%తో ఇవ్వడం జరుగుతుంది ఇది రీపేమెంట్
ప్రాంప్ట్ గా వస్తుంది అనే నమ్మకంతోటే చేస్తున్నాం కాబట్టి దాని ఫర్దర్ గా ఎంకరేజ్ చేయడం కోసం ఈ 2 లక్షస్ ని కట్టినటువంటి వ్యక్తులకు తర్వాత టైం లో అమౌంట్ ని పెంచే విధంగా 3 లక్షస్ 4 లక్షస్ ఇచ్చుకుంటూ ఒక టైం బౌండ్ లో మన పరిపాలన పీరియడ్ లో ఎన్నో కుటుంబాలను ఈ ఫైనాన్స్ పరంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన దీని ఈ స్కీమ్ లో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం దీనిలో ఈ ఇచ్చేటువంటి ఫండ్స్ ని ఆ కుటుంబాలు వాళ్ళకి ఇష్టమైనటువంటి యాక్టివిటీ తో అభివృద్ధి చెందుతారని అనుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టకుండా ఏ కుటుంబం ఏ యాక్టివిటీ వాళ్ళు డైరీ చేసుకోనివండి కుటుంబిస్లను పెట్టుకోనివండి సొంతగా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోనివండి ఎటువంటిదైనా సరే వాళ్ళు స్వయంగా చేసుకొని నిలబడగలిగే అవకాశం ఉంటుందని చెప్పి ఈ కొత్త స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాము దీన్ని ఈ బిల్లుని సభాముఖంగా ఉంచుతున్నాం దీనిపై మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రైట్ మినిస్టర్ గారు అంటే పావుల వడ్డీ 2 లక్షల రూపాయలు క్యాప్షన్ ఏమను ఉందా క్యాప్షన్ పెట్టలేదు సార్ క్యాప్షన్ పెట్టకుండా మినిస్టర్ గారు అలా బిల్లు పెడతారు సో నారాయణ గౌడ్ గారు ప్రతిపక్ష నాయకులు మినిస్టర్స్ ప్రతి బిల్లుకి క్యాప్షన్ పెట్టాలి క్యాప్షన్ కంపల్సరీ అధ్యక్ష ఇప్పుడు గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు పేద ప్రజలకు 2 లక్షల రూపాయల్ని ఆటోమేటిక్గా అంటే కార్డు ఉన్న ప్రతి ఒక్క ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆటోమేటిక్గా 2 లక్షల రూపాయలు ఇచ్చేలాగా అన్నదాన్ని చెప్పడం అనేది చాలా సంతోషం అధ్యక్ష అలాగే ఇది మంత్రి గారు చెప్తూ ఇది అందరికీ వస్తుందా లేదంటే మన బహుజనులకే వస్తుందా అన్నది ఒకటి క్లారిటీ చెప్పాలి అధ్యక్ష అలాగే దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతే ఒకవేళ అంటే ఈవేళ 1 లక్ష 2 లక్షలు అన్న దానికి పెద్దగా పరిగణలోకి లేకపోవటం ఉంది కాబట్టి దాన్ని ఇంకా పెంచుకుని వెళ్ళాలి అధ్యక్ష అలాగే ఆర్థిక మంత్రి గారు ఒక ఈ బడ్జెట్కి కావలసిన ఆర్థిక బలాన్ని ఎలాగ సమీకరించుకుంటారో కూడా ఒకసారి చెప్పాలి అధ్యక్ష అలాగే ఈ బిల్లుని ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 లక్షల రూపాయలు అన్నది అందరితో వెసులుబాటుతోటి వాళ్ళు ముందుకెళ్ళడానికి ఆర్థిక ప్రగతిని సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష రైట్ సార్ మీ పక్కని నారాయణ గారు మీ పక్కన పేరు మణయ్య గారు ఏ కాన్స్టెన్సీ గౌరవ అధ్యక్షులు గారు వెంకటగిరి 3 పాయింట్లు చెప్పారండి బిల్లులో 3 పాయింట్లు ఉన్నాయి 3 పాయింట్ల మీద మీ సమాధానం నా పేరు బెల్లంకొండ మణయ్య నేను నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి రిజర్వ్ ఎమ్మెల్యేగా ఈరోజు మాక్ అసెంబ్లీకి ప్రతిపక్షం ఎమ్మెల్యేగా పాత్ర పోషిస్తున్నాను గౌరవ అధ్యక్షులకి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మొదటగా సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి బిల్ అయితేనేమి అలాగే మైనారిటీ మినిస్టర్ ప్రవేశపెట్టినటువంటి బిల్ అయితేనేమి అలాగే ఫైనాన్షియల్ మినిస్టర్ ప్రవేశపెట్టినటువంటి గ్రామాల్లో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన అన్ని వర్గాల నుంచి ఆర్థికంగా ఎదగడం అనేది అది అన్నిటికీ ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించి దానికి అతి తక్కువ వడ్డీకి వాళ్ళ యొక్క అభివృద్ధి ఆర్థికంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు వాణిజ్యపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు ఏ విధంగా అయినా సరే వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటూ ప్రవేశపెట్టినందుకు స్వాగతం పలుకుతున్నాం అలాగే ప్రతిపక్షంలో మా నుండి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి విధి విధానాల్లో కొన్ని పాయింట్లు అడగడం జరిగింది వాటిలో ప్రధానమైనటువంటివి ఏ పని చేయడానికైనా సరే ఆర్థిక శక్తి అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేటువంటిది
మనందరికీ తెలుసు. కానీ వీటిలో రెండు రకాలైనటువంటి ఆర్థిక స్తోమతలు మన గవర్నెన్సీకి చాలా అవసరం. వాటిలో ప్రధానమైనటువంటిది షార్ట్ టర్మ్లో ఎలా రికవరీ చేస్తారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆర్థిక స్తోమతని. అది మున్ముందు అనేక జీవన విధానాలకి అభివృద్ధికి బాట వేయడానికి ఒక మూల కారణమవుతుంది. అది ముఖ్యాంశంగా గమనించి దానికి వివరణ మన మినిస్టర్ వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఆర్థిక శక్తిని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫండ్తోనే కాకుండా కొత్త ఫండ్ని ఎలా క్రియేట్ చేయాలి, కొత్త ఇన్వెస్టర్స్ని ఎలా ప్రోత్సహించాలి, దాని నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ని ఏ విధంగా డెవలప్మెంట్ అన్ని కోణాల్లో ప్రేరేపణ చేయాలి అనే దాని మీద కూడా ఒక అవగాహన ఇక్కడ ఉన్నటువంటి ఫండ్ ద్వారా కూడా పరిశీలనలో తీసుకోవాలని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్కి మేము కోరుకుంటున్నాం ప్రతిపక్షం ద్వారా. అలాగే ఈ కొన్ని కోణాల ద్వారానే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేటువంటిది కూడా మినిస్టర్ వచ్చినప్పుడు చెప్తారు. ఫైనాన్స్ మినిస్టర్ 2 లక్షల రూపాయలు పావుల వడ్డీకి ప్రతి కుటుంబానికి ఇస్తా ఉన్నారు, మీ సలహాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ చేయము, తప్పనిసరిగా వాళ్ళకే వాడతా ఉంటున్నారు. బీసీ సప్లై ఫండ్స్ కూడా వాళ్ళకే వాడతా ఉంటున్నారు. వాటికి ఏమైనా సలహాలు ఏమైనా ఇస్తే, లేకపోతే తప్పు అండ్ వద్దంటే ఆయన ఇంకేమైనా? డెఫినెట్లీ సార్. సార్ థ్యాంక్ యూ. ఇది ఆమోద్య యుగమైనటువంటి ఆలోచన, మేము దీన్ని స్వీకరిస్తున్నాము, దీన్ని బలపరుస్తున్నాము ప్రతిపక్షం ద్వారా. దీంట్లో కొన్ని సవరణలు ముందు ముందు అమెండ్మెంట్ చేసేటువంటి మార్గాలు, అంటే పావుల వడ్డీతోనే ఇచ్చేది కాకుండా జీరో రుణంతో, జీరో వడ్డీ రుణంతో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలని ఓకే అన్ని విధాలుగా విద్యని, ఆరోగ్యాన్ని వాటికి కూడా కొన్ని ప్రత్యేక స్లాట్స్ ఏర్పాటు చేసి అమెండ్మెంట్ చేయాలని బిల్లులో. పేద బలహీన అందరికీ కూడా, అన్ని వర్గాలకు కూడా దీంట్లో క్రోడీకరించి ఇదే విధంగా, అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేటువంటి విధానం యొక్క ఇన్స్టాలేషన్ అండ్ ఆపరేషన్స్ కూడా దాంట్లో మీరు ఏ విధంగా పొందుపరుస్తున్నారనేటువంటి ఈ డిజైనింగ్స్ని కూడా మీరు మా ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, మనీ ఫ్లో ఉన్నప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేదానికి అది ఒక సుమార్గం అవుతుంది. కాబట్టి ఈ బిల్లుని మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇందులో ఒక చిన్న సూచన కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఆ బిల్లులో చేర్చబడుతుందిగా కోరుతున్నాం. ఏంటంటే మీరు మండల స్థాయిలో మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారమే మనం ఎన్ని స్కీములు పెట్టినా బ్యాంకర్సు వాళ్ళకి లోన్ శాంక్షన్ చేసేటప్పుడు వాళ్ళ డిస్క్రిప్షన్ ఉపయోగించి చేస్తున్నారు. కాబట్టి మానిటరింగ్ సెల్, ప్రతి మండల స్థాయిలో మానిటరింగ్ సెల్ పెట్టి ఆ జనాభా ఎంతమంది ఉన్నారు, బీపీఎల్ కుటుంబాలు ఎంతమంది ఉన్నారు, అవి మీరు మానిటరింగ్ చేసి అవన్నీ చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్స్ వాళ్ళు చూసుకుంటారు. పబ్లిక్కి డిస్ప్లే చేసే విధంగా మానిటరింగ్ కండిషన్ పెట్టమని నేను చెప్తున్నాము అధ్యక్ష. ఈ సందర్భంగా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈ బిల్లుని స్వాగతిస్తున్నాం. ఓకే ఓకే, ప్లీజ్ ఫైనల్లీ చేయతారు, ప్లీజ్ ఫైనల్గా మీతో కంక్లూడ్ చేయండి. మీ పేరు, కాన్స్టిట్యూన్సీ? నా పేరు గురజార్పు వీరభద్రరావు, అనపర్తి నియోజకవర్గం అండి. అనపర్తి. ఏం పేరు? గురజార్పు వీరభద్రరావు. వీరభద్రరావు గారు, అనపర్తి నియోజకవర్గం. ఓకే ఓకే, చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు 2.5 లక్షల రూపాయలు ఇస్తానన్నది చాలా హర్షణీయమైన విధానం, అందరికీ కూడా ఉపయోగం. ప్రతి ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా దేశానికి రైతే వెన్నుముక అనేటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా ఎత్తుకునేటువంటి విధానం. కానీ ఇక్కడ మన ప్రభుత్వంలో అసలు రైతు అనే విషయానికి, రైతుకు మనం ఏమన్నా చేయగలదామా అనే విషయం కానీ మనం ఎత్తుకోలేదు. ఆ మినిస్టర్ వస్తుందండి, ఆ మినిస్టర్ వచ్చినప్పుడు చెప్తారు. అంటే మరి ఫైనాన్స్ ఇక్కడే కదా ఉందండి. ఫైనాన్స్ అన్ని డిపార్ట్మెంట్స్కి వారికి అలాట్ చేసిన బడ్జెట్ని ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయరు, వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేయరు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, ఎస్సీ కార్పొరేషన్కి, బీసీ కార్పొరేషన్కి, లేబర్ మినిస్టర్కి ఎవరెవరికైతే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారో సరే అవి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేయరని చెప్పేశారు.
ఆ ఫండ్స్ అగ్రికల్చర్ మినిస్టర్ చూడాల్సి వస్తుంది అన్నమాట. అది అగ్రికల్చర్ మినిస్టర్ చూస్తుంది. అగ్రికల్చర్ మినిస్టర్ చూసుకుంటారా? ఇది ఆయన వీరభద్రరావు గారు చెప్పండి సార్. వారు రెండు బిల్స్ పెట్టారు. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ అలకేషన్ జరుగుతుంది. ఒక్కొక్క మినిస్టర్కి బడ్జెట్ ఇచ్చేస్తారు. ఆ బడ్జెట్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో వేరే మినిస్టర్కి ట్రాన్స్ఫర్ చేయము, ఇచ్చిన బడ్జెట్ తప్పనిసరిగా అగ్రికల్చర్ మినిస్టర్ కావచ్చు, ఇండస్ట్రీస్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే వెల్ఫేర్ మినిస్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే హోమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళే చేసుకుంటారు. అది కాకుండా ఎడిషనల్గా ఏం చెప్తున్నారంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎస్సీ సప్లాన్ ఫండ్స్, ఎస్టీ సప్లాన్ ఫండ్స్, బీసీ సప్లాన్ ఫండ్స్ వాళ్ళకే వాడతాం, ఎట్టి పరిస్థితుల్లో వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేయము అనేసి ఒక పాయింట్. రెండోది నవేడేస్ బహుజనులు అందరూ కూడా పేదవాళ్ళు, బహుజనులు అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కాదండి, ప్రతి పేదవాడు కూడా, ప్రతి పేదవాడు బ్రాహ్మణ్ కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, ఏ కులం వైశ్య కావచ్చు, ఎవరైనా సరే ప్రతి బహుజనుడు, ప్రతి పేదవాడికి బీపీఎల్లో ఉన్న ప్రతి పేదవాడికి 2 లక్షల రూపాయలు ఆటోమేటిక్గా వారి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ 2 లక్షల రూపాయలు పావలా వడ్డీకే ఇస్తారు. అది కట్టిన తర్వాత మళ్ళీ అగైన్ 3 లక్షల రూపాయలు 4 అట్లా పెంచుకుంటే ఎవరీరు వెళ్తారు. ఆ డబ్బుని ఇందాక ఎవరో చెప్పారు ఇక్కడ, వడ్డీ వ్యాపారస్తులకి 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీకి తీసుకోకుండా పావుల వడ్డీకే ఈ డబ్బును దేనికైనా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది కొత్త. అది కూడా ఫైనాన్స్ మినిస్టరు బ్యాంకుల నుంచి ఇప్పిస్తారు. ఆటో శాంక్షన్. ఆటో శాంక్షన్ అంటే మనం బ్యాంకు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, మీ అకౌంట్కే ఆటోమేటిక్గా ఆ 2 లక్షల రూపాయలు వచ్చేస్తుంది. చాలా బాగుందండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన నమ్మకం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బహుజనులు అందరూ కూడా తిరిగి కడతారు అని ఆయన నమ్మకం. ఒకవేళ అదే పద్ధతిలో ఆ తీసుకున్న వ్యక్తి ఏదో అనుకోనక ఆ సంఘటనలు ఏమైనా ఏమైనా అయితే అది మనకి ఎలా రికవర్ అవుతుంది అని అంటున్నారు? ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఇప్పుడు దేశం వదిలి పారిపోరు బహుజనులు. అవునండి. 100 కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు కదా. ఈ బహుజనులు ఎగ్గొట్టరు కాబట్టి ప్రతి కుటుంబం దానివల్ల లాభాలు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ ఆర్థిక పరిపుష్టత కనుక ఉంటే స్వతంత్రంగా ఎదుగుతారనేది వారి ఉద్దేశం. ఈ చెప్పండి. చాలా బాగుందండి. ఓకే, దీన్ని స్వాగతిస్తున్నాము. ఓకే రైట్. ఎనీ వన్ ఆఫ్ యూ లేకపోతే బిల్లుని మీ అందరికీ మెజారిటీ పీపుల్ బిల్లు అంగీకరిస్తున్నారు కాబట్టి ఆ బిల్లు క్యాప్షన్ కూడా మినిస్టర్ గారు పెట్టాలని కోరుకుంటున్నాను. సో మీ యొక్క క్లాప్స్ తోటి రైట్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.